మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ మహాకృపను బట్టి తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలో ఇంకనూ కాపాడి మా బ్రతుకు దినాల్లో తండ్రి ఇంత శ్రేష్టమైన సమయాన్ని మాకిచ్చి మీ మాటలు ధ్యానించడానికి మా జీవితాలు మార్చుకోవడానికి తండ్రి మీరిచ్చినటువంటి మరొక తరుణమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారు ఆ ఉద్దేశాలు ఎరుగుటకు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభువుల వారి అతి పరిశుద్ధమైన నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. నాతోటి దైవ సేవకులందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మారు మనసునకు తగిన ఫలం ఏది అన్నటువంటి ఒక ఆలోచనాత్మకమైనటువంటి ఈ రెండవ రోజున, ఈ సభలలో రెండవ రోజున మరికొన్ని అమూల్యమైన సంగతులు మనం జీవగ్రంథం నుంచి ధ్యానిద్దాం. ప్రియమైన వారలారా, మారు మనస్సు, రిపెంటెన్స్ అని అంటాం ఇంగ్లీష్లో. అసలు మారు మనస్సు అంటే ఏంటి? మారు మనస్సు అసలు మనిషికి ఎందుకు అవసరం? మారు మనసు పొందినటువంటి వ్యక్తి మారు మనసునకు తగిన ఫలాలు ఇవ్వటం ఏంటి అనేది కొన్ని మాటలు నిన్న మనం చూసామండి. మారు మనస్సు అనేది ఇది దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞన, లేకపోతే మారు మనస్సు అనేది దేవుడు కోరుకుంటున్నటువంటి కోరికనా అని జాగ్రత్తగా బైబిల్లో చూస్తే అపోస్తుల కార్యములోని ఒక అద్భుతమైన సంగతి రాయబడింది. ప్రియమైన వారలారా, అపోస్తుల కార్యములు ఈరోజు ఉన్నటువంటి సమాజానికి మారండి అని బ్రతిమలాడాల్సిన అవసరం ఏమి లేదండి. మారాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దేవుడు మారు మనసు గురించి రాస్తూ అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనంలోని ఒక అద్భుతమైన మాట రాయబడిందండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అమ్మ బాగా వినాలి అందరూ, ఇప్పుడైతే అందరును అంతటను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలెనని క్రైస్తవులకు ఆజ్ఞాపించుచున్నాడు అని రాయలేదండి. అంతటను అందరును మారు మనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇట్ ఈజ్ అన్ ఆర్డర్, ఇట్ ఈజ్ నాట్ ఎ రిక్వెస్ట్. మారండి అని దేవుడు బ్రతిమలాడటం లేదు, మారండి అని ఏదో సలహా ఇవ్వటం లేదు. యు హ్యావ్ టు చేంజ్, మీరు ఖచ్చితంగా మారాలి. మారాలి అనేది, మారు మనస్సు పొందటం అనేది ఒక ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే చెప్పాలి పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మారు మనస్సు పొందకుండా ఎవరైతే భూమి మీద తమ బ్రతుకు కాలాలను అలా ముందుకు కొనసాగిస్తూ ఉంటారో వారి బ్రతుకు ఆ జీవితంలోని హఠాత్తుగా ఊహించినటువంటి ఒక అశుభకాలం వస్తుంది అన్న సంగతి నిన్న రాత్రి చూసామండి. ప్రియులరా, దేవుడు ఇంత ఖచ్చితంగా ఎందుకు చెబుతున్నాడు అని అంటే, దేవుడికి ఒక నైజం ఉందండి, దేవుడికి ఒక తత్వం అనేది ఉంది. దేవుడు స్వతహాగా ఆయన ఒక పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధతలోనే ఉంటాడు, పరిశుద్ధతనే కోరుకుంటాడు. ఆయన పిల్లలమైనటువంటి మన పట్ల కూడా అలాంటి ఆలోచనలతోనే ఉన్నాడు. అందుకోసమే దేవుడు తన అనాది సంకల్పాన్ని రాస్తూ మీకు చాలాసార్లు చదివినట్టున్నారు. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన క్రీస్తులో మనను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది దేవుని సంకల్పం. ఆయన పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధంగా ఉండాల్సిందే. ఆయన నిర్దోషి, మనము కూడా నిర్దోషులుగా ఉండవలసిందే.
ఒకవేళ కనుక పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండరా? ఉండకపోతే ఒక ప్రమాదం ఉంది ప్రియమైన వారలారా. దేవుడి దగ్గర మనకు చోటు లేదు. పాపాత్ములకు అనగా పరిశుద్ధతను కోల్పోయిన వారు, నిర్దోషత్వాన్ని కోల్పోయినటువంటి వారందరూ కూడా దోషులుగా మారిన వారికి దేవుడి యొద్ద చోటు లేదు. అది దేవుడికున్న క్యారెక్టర్. అది అందుకే ఇది తెలిసినటువంటి భక్తులు దేవుని యొక్క తత్వాన్ని జీవగ్రంథంలో గొప్పగా రాశారండి. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనంలోని ఒక అమూల్యమైన మాట రాయబడిందండి దేవుడి గురించి. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. నీవు దేవుడికున్నటువంటి క్యారెక్టర్, అమ్మా దేవుని పిల్లలుగా మనకు తెలియాలండి. దేవునికున్న క్యారెక్టర్, దేవుని పిల్లలుగా మనకు తెలియాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి ఆయన స్వరూపం చొప్పున, ఆయన పోలిక చొప్పున మనలను చేసుకున్నాడు. మనకన్న తండ్రి యొక్క ఆ క్యారెక్టర్ మనకు అర్థం కాకపోతే ప్రేమైన దేవుని పిల్లలారా, అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నామో, ఎవరి కోసం బ్రతుకుతున్నామో అనేది అర్థం తెలియకుండానే పోతుంది. దేవుడు నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు. దుష్టత్వం, చెడుతనము, పాపాన్ని ఆయన చూసి ఆనందించేవాడు కాడు. ఏమండి, దుష్టత్వం అనేది ఆయన చూసి ఆనందించేవాడు కాడు అని తర్వాత అంటున్నారు. చెడుతనమునకు చెడ్డవారికి దేవుని యొద్ద చోటు లేదు. దేవుని యొద్ద చోటు లేదు అని అంటే మనకి ఒక మహాపెను ప్రమాదం అనేది పొంచి ఉంది. మనకు పెను ప్రమాదం అనేది పొంచి ఉంది. మనకు రక్షకుడుగా ఉన్నటువంటి దేవాది దేవుడే తప్పుకుంటే ప్రియమైన దేవుని వారలారా, మనకు రక్షణ ఎక్కడదండి చెప్పండి? కనుక ఆ మహా ఉగ్రత, దేవుని యొక్క ప్రచండమైనటువంటి ఉగ్రత ప్రపంచ మానవాళి మీదకి రాబోతూ ఉంది. అందుకోసమే దేవుడు ఇదిగో అంతటను అందరను మారు మనసు పొందవలెనని ఆజ్ఞాపించుచున్నాడు. మన పాపాల వలన మనం చేసినటువంటి ఈ లోకములోని కలిసిపోయి ప్రియమైన వారలారా, ఆల్రెడీ మన బ్రతుకులో దేవునికి దూరం అయిపోయామండి. మనం ఇప్పటికే దేవునికి దూరం అయిపోయాము. పాపాన్ని ఎప్పుడైతే ఆదాము అవ్వలు ఎప్పుడైతే పండు తెంచి పాపాన్ని ప్రపంచంలోనికి ఆహ్వానించారో, ఆ రోజే దేవుడికి ప్రపంచ మానవాళికి మధ్య బంధం తెగిపోయింది. అప్పుడే ఒక అగాధం అనేది ఏర్పడింది. అప్పటికే మార్గం అనేది మూసివేయబడింది. పరలోకంలో నుండి భూలోకానికి మనుషులుగా రావటమే తప్ప మరలా భూమి మీదకు వచ్చినటువంటి మనుషులు మరలా తిరిగి పరలోకానికి వెళ్ళే మార్గం ఈ ప్రపంచంలో మూసివేయబడింది. మరలా దేవుడే ప్రేరేపించి ప్రేమించి మనుషుల పట్ల జాలి కలిగి, ఆయన జాలి కలిగి ఉన్నాడు అని అంటే నీ పాపాన్ని నా పాపాన్ని సమర్థిస్తాడు అని అనుకోవద్దండి. మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని ఆయన క్షమిస్తున్నాడు అని అంటే ఆయన ఏదో పాపానికి కాంప్రమైజ్ అయ్యాడు అని అనుకోవద్దు. అడ్జస్ట్ అయ్యేటటువంటి లక్షణం ఆయనలో లేదు. ఏమో లే, నా పిల్లలే కదా, తెలిసో తెలియక చేస్తున్నారు కదా అని పాపానికి అడ్జస్ట్ అయ్యే క్యారెక్టర్ కదా ఆయనది. పిల్లలైనా దూతలైనా ఎవరైనా సరే పరిశుద్ధంగా ఉండాల్సిందే. పరిశుద్ధంగా ఉన్నవారే తన సన్నిధిలోని ఉండగలుగుతారు. పరిశుద్ధతను కోల్పోయిన ప్రతి ఒక్కరూ కూడా అగ్నిజ్వాలలకు ఆహుతి కావాల్సిందే. అందుకే ఈ ప్రపంచాన్ని మార్చుకోవటం కోసం ప్రపంచానికి ఒక అవకాశం ఇచ్చాడండి దేవుడు. ఈ ప్రపంచానికి, పాపంలో కూరుకుపోయినటువంటి ఈ ప్రపంచానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చేశాడు. ఏంటి అవకాశం? నువ్వు చేసిన పాపాలకు, నేను చేసినటువంటి పాపాలకు, ఆదాము మొదలుకొని సృష్టి నాశనం అయిపోయేంత వరకు, ఆదాము అవ్వలో ఏ రోజైతే పండు తెంచారో ఆ రోజు పాపం ఈ లోకంలోనికి వస్తే, ఆ రోజు నుండి సృష్టి నాశనం అయిపోయేంత వరకు ఎందరు మనుషులు ఈ లోకానికి వస్తారో, ఆ మనుషులు పాపాన్ని చేసి ఆ పాపం అనేది దేవుని ఎదుట మహాఘోరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ పాపాన్ని ఆయన కాంప్రమైజ్ అవ్వటం లేదు. శిక్ష అయితే, లెక్క ప్రకారం అయితే శిక్ష నీకు నాకు రావాలి, పాపం చేసిన వాడికి శిక్ష రావాలి. కానీ దేవుడు ఆ శిక్షను మన నుండి తప్పించి ఆ శిక్షను అనుభవించడానికి ఒక మధ్యవర్తిని నియమించాడు. ఇదిగో మనం అనుభవించాల్సిన శిక్షనంతటిని కూడా ఆయన మీద పెట్టి
ఆయన మీద పెట్టి, ఇదిగో మనం అనుభవించాల్సినటువంటి ప్రతి దెబ్బ ఆయన భుజాన పడేలా చేసి, మన మొఖాన పడవలసిన ఉమ్మి ఆయన మొఖాన ఉమ్మి వేయించి మనకు ఒక అవకాశం ఇచ్చాడండి. ఇదిగో మీ పాపాలన్నీ క్షమించబడాలి అని అంటే మీకు ఏకైక మార్గం, ప్రపంచానికి దేవాది దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక మార్గం యేసుక్రీస్తు ప్రభుల వారే. ఈరోజు యేసుక్రీస్తు అని అంటే చాలామంది ఆయన ఒక విదేశీ వాడు, లేకపోతే ఇంకొకరు అని నోరు పారేసుకుంటున్నారు. ప్రేమైన వారలారా, నువ్వు ఏ కులానికి చెందిన వాడవైనా, ఏ నమ్మకాలలో ఉన్నవాడివైనా సరే, మరణించిన మరుక్షణం స్వర్గం కావాలనుకుంటే ఈ భూమి మీద నేర్చుకోవలసింది, ఈ భూమి మీద తెలుసుకోవలసిన ఏకైక నామం ఆయన మాత్రమే, యేసుక్రీస్తు నామం. యేసుక్రీస్తు ఈ లోకానికి మధ్యవర్తిగా వచ్చాడు, మనుషులకు దేవునికి పరలోకపు తండ్రికి తెగిపోయినటువంటి బంధాన్ని మరలా పునర్నిర్మాణం చేయటం కోసం ఆయన మహామార్గంగా ప్రపంచానికి వచ్చాడు. అందుకోసమే తన బోధలలో చెప్పాడండి, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప, అంటే అర్థం ఏంటండి, ఇంకెవడో లేడు, నా ద్వారా తప్ప, నా ద్వారా తప్ప ఎవడును పరలోకానికి చేరడు, తండ్రి దగ్గరకు రాడు. పరలోకం రావాలా, స్వర్గం రావాలా నీకు, ఏకైక మార్గం నేనే. అది దేవుడు ఏర్పాటు చేసింది, ఆయనే ఎందుకండి అని అంటారా? అది నువ్వెవడో నేనెవడో చెప్పడానికి. సూర్యుడు ఉదయాన్నే తూర్పుని ఎందుకు ఉదయించాలి చెప్పండి? తూర్పుని ఎందుకు ఉదయించాలి? ఒకరోజు తూర్పు, ఒకరోజు ఉత్తరం, ఒకరోజు పడమర, ఒకరోజు దక్షిణం ఉదయించకూడదా? తూర్పునే ఉదయించాలి. ఎందుకు తూర్పునే ఉదయించాలి? అది దేవుడు పెట్టినటువంటి నియమం. ఎందుకు క్రీస్తే ఈ లోకానికి మార్గం? అది పరలోకపు తండ్రి నియమించినటువంటి మార్గం. ఇది తెలియనటువంటి అమాయకులైనటువంటి ఇజ్రాయేలీలు ఆ క్రీస్తును చంపితే ఆ రోజు పేతురు గారు వాళ్ళకి కనువిప్పు కలిగేటటువంటి మాటలు చెబుతున్నారండి. ఒకసారి చూద్దాం ప్రియమైన వారలారా, అపొస్తలుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఆరో వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే అంటే అర్థం ఏంటి తెలుసా? ఈయనొక్కడే, ఇంకొక ఛాన్స్ లేదు, ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు రావడానికి ఛాన్స్ లేదు. యేసుక్రీస్తుని ఆయన ప్రవక్తలలో ఒకడు అని అంటున్నారండి. ప్రవక్తలలో ఒకడైతే యిర్మీయా ఒక ప్రవక్త కన్యక పుట్టలేదు, యోషియా ఒక ప్రవక్త కన్యక పుట్టలేదు. ప్రవక్తలలో ఏ ప్రవక్త కన్యక పుట్టలేదు, ఏ ప్రవక్త మరొక ప్రవక్త గురించి ప్రవచనాలు చెప్పబడలేదు. ఎందుకు? ప్రవక్తలకు వ్యతిరేకంగా ఈయన జననం, ప్రవక్తలకు జననానికి అతీతంగా ఈయన జననం భూమి మీద జరిగింది. ప్రపంచానికి ఒక్కడే యేసుక్రీస్తు, ఒక్కడే రక్షణను అందించేవాడు. కనుక ప్రపంచంలో ఉన్న జననం అంతా కూడా తల్లిదండ్రుల యొక్క గర్భఫలముగా దేవుడు బహుమానంగా భూమి మీదకు వచ్చారేమో, కానీ ఈ పరిశుద్ధుడు ప్రపంచంలోని ఏకైక జననం, అది కన్య నుండి వచ్చేటటువంటి జననం. ఆయనకు మాత్రమే ఎందుకు జరగాలి? ఏ ఆయన తరువాత కూడా ప్రవక్తలు వచ్చారు అని అంటున్నారు కదా, వారికి ఇవ్వచ్చు కదా ఇలాంటి గొప్ప భాగ్యం అని. అంటే ప్రియమైన వారలారా, ఎవరికి కూడా దేవుడు నిర్ణయించలేదు, పరలోకపు తండ్రి తీసుకున్నటువంటి నిర్ణయం. కనుక నువ్వు అనుకున్నట్టుగా, మీరు అనుకున్నట్టుగా ఆయన ప్రవక్త కాదు. ప్రవక్తలందరూ ఎదురు చూసినటువంటి పరమాత్ముడు, పరమాత్ముని యొక్క అద్వితీయ కుమారుడు ఆయన గురించి చెబుతున్నారండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తునుగాను నియమించను. ఇది ఇజ్రాయేలు వంశము అంతయు రూఢిగా తెలుసుకొనవలెను. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడున్న వారు పశ్చాత్తాపడ్డారండి, తమ మనసుల్లో బాధపడ్డారు. మా కోసం వచ్చినటువంటి గొప్పవాడా ఆయన, మా కోసం వచ్చినటువంటి మహానుభావుడా, మేము చంపుతున్నా కూడా మా కోసం ప్రార్థన చేసినటువంటి త్యాగశీలు ఎవరున్నారు ఈ ప్రపంచంలో? మేము ఇన్ని దెబ్బలు కొడుతున్నా, మేము ముఖాన ఉమ్మి వేస్తున్నా, మా కోసం ప్రార్థన చేసేటటువంటి గొప్పవాడు ఎవరు? ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని మనసులో పశ్చాత్తాపపడి, మేము ఎలాగైనా పరలోక రాజ్యం చేరాలి,
స్వర్గం పొందాలి, దేవాది దేవుని సన్నిధికి పోవాలి. ఇదిగో ఏకైక మార్గం. ఈ మహానుభావుడే అంటున్నారు, ఈయన మా చేతులారా మేము చంపేశాము, దయచేసి మార్గం చెప్పండి అయ్యా, మేము మరలా తిరిగి పరలోకానికి వెళ్ళాలి అని అంటే మాకున్నటువంటి మార్గం ఏంటి అని పేతురు గారిని బ్రతిమలాడితే పేతురు గారు చెబుతున్నారండి. ఏమంటున్నారు అప్పుడు? వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు గారు అంటున్నారు మీరు మారు మనసు పొంది. ఎందుకు మారు మనసు పొందాలి? నీ ఇంట్లో డబ్బులు సంపాదించడం కోసం మారు మనసు కాదు, నీ భార్యకు నచ్చటం కోసం మారు మనసు కాదు, నీ తల్లిదండ్రులకు సంపాదన ఇవ్వటం కోసం మారు మనసు కాదు, నీ ఆస్తులు కూడబెట్టుకోవటం కోసం మారు మనసు కాదు. నీ మారు మనసు కేవలం ఎందుకో తెలుసా? నీ బ్రతుకులో రావలసినటువంటి మారు మనస్సు పాప క్షమాపణ నిమిత్తము. ఏమంటే మన పాపాలు మనం మనకగా కడుక్కుంటే పోయే పాపాలు కావు. చూడటానికి అమాయకుల్లో ఉన్నారు కానీ ఒక్కొక్కళ్ళు లెక్క గనక ఎవడిదో రాసుకుంటే పుస్తకాలు సరిపోవు. ఏంటే లెక్క? మన పాపాల చిట్టి అమ్మా. చూడటానికి మాత్రం ఎలా ఉంటారు? సాఫ్ట్గా కూల్గా నెమ్మదిగా అమాయకుల్లా ఉంటారు. లోపల మాత్రం ఎవడు లెక్క అడిగే రండి, మీ లెక్క మీకే నా లెక్క నాకే, అందరు లెక్క రాస్తే ఒక పెద్ద గొట్ట ఏర్పడిద్ది. అర్థమైందా? ఈ పాపాలు ఏ డిటర్జెంటో లేకపోతే మామూలు సబ్బు పెట్టి కడుక్కుంటే పోయే కంపు కాదు ఇది. ఈ పాపాలు కడగబడాలి అని అంటే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం యేసుక్రీస్తు ప్రభుల వారే. కనుక లోకంలో బ్రతుకుతున్నటువంటి మీరు పరలోకం కావాలనుకుంటారా? మీ పాపాల నిమిత్తము, మన పాపాల నిమిత్తము మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. లోపల మదన పడాలండి, లోపల మదన పడాలి ప్రియమైన వారు. ఆలోచన చేసుకోవాలండి, చాలామంది కన్నీటి ప్రార్థన చేస్తారండి. కన్నీటి ప్రార్థన చేసినప్పుడు చాలామంది దాన్ని సింపుల్గా కొట్టేస్తూ ఉంటారు. అసలు ఒకళ్ళ కన్నీటి ప్రార్థన చెయ్యాలి అని అంటే లోపల ఎంత మదన పడాలండి వాళ్ళు. ఈరోజు క్రైస్తవ్యంలో కన్నీటి ప్రార్థన కనుమరుగైపోయింది ప్రియమైన వారు. అసలు ప్రార్థన అనేదే ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో దూరం అయిపోతూ ఉందండి. క్రైస్తవ కుటుంబాలే ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా చక్కగా పనికి వెళ్తారు, ఇంటికి వస్తారు, వంట చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. దేవాది దేవుడికి నీకు ఆయుష్నిచ్చి నీకు ఆరోగ్యాన్నిచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు నీకోసం కునుకో నిద్ర లేకుండా నిన్ను కాపాడుకున్నవానికి ఒక్కసారి కృతజ్ఞత చెప్పుకోవడానికి 2 నిమిషాలు టైం ఉండదండి. గంటల తరబడి సీరియల్ మాత్రానికి ఓ కరెంటు పోతే పక్క లైన్కి పోయి మరీ చూస్తూ ఉంటుంటారు. ఇది క్రైస్తవం ఈరోజు ఉంది. మారు మనసు ఎలా వచ్చింది చెప్పండి ప్రియమైన వారలారు. కానీ మారు మనసు ఆ రోజు వచ్చిందండి వాళ్ళకి. వాళ్ళు నొచ్చుకున్నారు, లోపల నొచ్చుకున్నారు. పరలోకం మిస్ అయిపోతామేమో, పరలోకం గనక మిస్ అయిపోతే నిత్యాగ్నిగుండానికి వెళ్ళిపోతామేమో అన్నటువంటి భయం లోపల ఉంది. భయం ఉంది కనుకనే వాళ్ళు అడిగినప్పుడు పేతురు గారు అంటున్నారు, ఏమంటున్నారు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు బాప్తీసం పొందాల్సిందే. బాప్తీసం ఎందుకు పొందాలి? ముందుగా మీ మారు మనసు పొందాలి. మారు మనసు పొందడానికి ముందు మీ జీవితంలో ఏం కావాలి? మీ మనసు లోపల సంఘర్షణ రావాలి. పాపాలు చేశామన్నటువంటి ఫీలింగ్ మనలో రావాలి. పాపాత్మను నేను ఈ క్షణాన గనక కన్ను మూస్తే నిత్యాగ్ని జ్వాలల్లో రగిలిపోతానేమో, మండిపోతానేమో అన్నటువంటి భయం మనలో రావాలి ప్రియమైన వారలారా. అప్పుడు లోపల ఉన్నటువంటి ఆ భయం తన్నుకొని అప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవటం కోసం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఎవరి దగ్గరికి రావాలి? యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి రావాలి. ఆ తరువాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందితే ఒక బెనిఫిట్ ఉందంటండి. ఏంటి ఆ బెనిఫిట్? అప్పుడు చెబుతున్నారండి, ఏమంటున్నారు? అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు. మారు మనస్సుకు వచ్చేటటువంటి బెనిఫిట్, మారు మనసు పొందినప్పుడు వచ్చే లాభం ఏంటో మనకు బాగా అర్థం కావాలండి. మారు మనసు పొందటం వల్ల మన జీవితాలలో ఎప్పటి వరకు లేనటువంటి పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధాత్మ అనే వరం మనలోనికి వస్తుంది ప్రియమైన వాళ్ళారా. మారు మనస్సు పొందటానికి కూడా ఎవడ పడితే వాడు పొందలేడండి. విచిత్రం ఏంటో తెలుసా? మారు మనసు ఒక వ్యక్తి పాపంలో ఉన్నప్పుడు దేవుడు పాపంలో ఉన్నటువంటి వ్యక్తి మీదకి తన ప్రచండమైన ఉగ్రత ఆల్రెడీ సిద్ధం చేయబడే ఉంటుంది. అలా ఉగ్రత, దేవుని ఉగ్రత అనేది ఒక మనిషి పైన లేకపోతే ఒక జాతి పైన, ఒక దేశం పైన, ఒక పట్టణం పైన ఆయన ఉగ్రత రగులుకున్నప్పుడు
రగులు కొన్నప్పుడు ఆ ఉగ్రతను ఇచ్చే ముందు దేవుడు ప్రతి మనిషి జీవితంలో ఒక అవకాశం ఇస్తాడండి. ఒరే బాబు, నీ సిచ్యువేషన్ బాగాలేదు, నీ ప్రజెంట్ కండిషన్ బాగాలేదు, ఈ క్షణం గనక నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు మారతావా? మారితే బ్రతికి బట్ట కడతావు. ఒకవేళ మారవా, భూమి మీద నీ బ్రతుకు నాశనం అయిపోతుంది. కన్ను మూసిన మరుక్షణం కలకాలం కాలే నిత్యాగ్ని గుండంలోకి దిగుతావు అన్నటువంటి ఆలోచనతో దేవుడు ప్రేమించి ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఇస్తాడండి. ఒకరోజు దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు ఒక పట్టణాన్ని చూశాడండి. ఒక పట్టణాన్ని చూసినప్పుడు ఆ పట్టణం సుమారుగా 3 రోజులు ప్రయాణం చేసేటటువంటి పట్టణం. ఏంటా పట్టణం? నినివే. ఏంటది ఆ పట్టణం? అందరూ చెప్పండి, నినివే. నినివే అనే పట్టణం అష్షూరు అనే రాజు సామ్రాజ్యానికి ముఖ్య పట్టణం అది. ఆ పట్టణం లోపల ఉన్నటువంటి జనులు ఎవరు అని అంటే వీళ్ళందరూ అన్యులండి. బాగా వినాలి, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ అన్యులు. దేవుడంటే తెలియదు, ధర్మశాస్త్రం లేదు, దేవుని ఆజ్ఞలు లేవు, దేవుడన్న భయం లేదు. లోకానుసారంగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. లోకంలో బ్రతుకుతున్నటువంటి అన్యుల దృష్టి, అన్యుల జీవితాన్ని పరలోకంలో ఉన్న దేవుడు చూశాడు. అన్యులని విడిచిపెట్టడు, మారిన వాడిని విడిచిపెట్టడు. ఆయన చూశాడు. ఈ పట్టణాన్ని చూసిన మరుక్షణం పట్టణ స్థితి ఎలా ఉందంటే ఆయన దృష్టికి బహుఘోరమైనటువంటి పాపస్థితిలో ఉంది. బహుఘోరమైనటువంటి పాపస్థితిలో ఉంది కనుక దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేద్దామని డిసైడ్ అయిపోయాడండి. ఏమంటే ఒకసారి దేవుడు కమిట్ అయిపోయిన తర్వాత అదేదో ఉద్దుత్తిగా చెప్పే మాటలు కాదు. పట్టణాన్ని నాశనం చేయటం కోసం సమస్తము సిద్ధం చేయబడింది. తన సేవకులలో ఒకడైనటువంటి యోనాను పిలిచాడు. యోనా, నువ్వు వెళ్ళాలి ఇప్పుడు నినివే అనే పట్టణానికి వెళ్ళి నా మాటగా చెప్పు. ఏమంటే క్రైస్తవులకు దేవుడి వాక్యం తెలిసినోడు మధ్య చెబుతూ కష్టం ఏమా? కరెక్టా కదా? అసలు దేవుడి వాక్యం వారం వారం వింటా ఉంటుంటారు. వారం వారం విన్న వాళ్ళ మధ్యలోనికి పోయి వాక్యం చెబితేనే మారతారని గ్యారంటీ లేదు. అట్లాంటిది అసలు దేవుడు ఎవరో తెలియదు, ధర్మశాస్త్రం అంటే తెలియదు, ఏం తెలియనటువంటి అన్ని జనులు ఒక మధ్యకు ఎవరిని పోమంటున్నాడు ఇప్పుడు? తన ప్రవక్త అయినటువంటి యోనాను వెళ్ళమన్నాడు. మొదట కుదరదన్నాడు, ఒక షాక్ ఇచ్చాడు, తర్వాత అయ్యా తప్పైంది నేను వెళ్తాను అని అన్నాడు. అక్కడికి వెళ్ళిన మరుక్షణం ప్రియమైన వారిలా అన్యుల మధ్య ప్రకటన జరుగుతూ ఉంది. యోనా గ్రంథము 3వ అధ్యాయం. యోనా గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం చూద్దాం ప్రియమైన. 4వ వచనం యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగును. డెడ్ లైన్ చెప్పాడండి. ఆ స్థితి, ఆ పట్టణానికి జరగబోయేటటువంటి భయంకరమైనటువంటి భవిష్యత్తు, పట్టణ భవిష్యత్తును దేవుడు చెప్పేశాడు. ఆ పట్టణ భవిష్యత్తును చెప్పినప్పుడు బాగా ఆలోచించాలి, అసలు అన్యులైనటువంటి అసూరియులేంటి? యోనా చెప్పినప్పుడు ఆ మాటను లక్ష్యం చేయటం ఏంటి అని అంటే ఇదే యోనా గురించి ఆల్రెడీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ ఒక వార్త తెలిసిపోయిందండి అప్పటికి. ఈ యోనా అంట ఎవరో? ఒక దేవుని ప్రవక్త అని అన్నారు. యెహోవా దేవుడు అంట ఏదో. ఈ ప్రవక్త దేవుడు చెప్పినటువంటి మార్గంలో వెళ్లకుండా వేరొక ప్రాంతానికి వెళుతూ ఉంటే ఆ సముద్రంలో ఉప్పెనగా తుఫాను రావటం ఏంటి? ఆ సముద్రంలో ఉప్పెనగా వచ్చినటువంటి తుఫానును అణిచివేయటం కోసం ఈ ప్రవక్తనే మమ్మల్ని విసిరేయమన్నారు. అలాంటి ప్రవక్త మరలా తిరిగి బయటకు వచ్చాడేంటి అన్నటువంటి ఆశ్చర్యం వచ్చేసింది. ఆ ప్రవక్త సరాసరి నినివే పట్టణానికి ఒక దూరమంతా ప్రయాణం చేసేసాడు. ప్రయాణం చేసి ఆ రోజులలో మైకులు ఆడియండి ఏమా? ఆ రోజులలో మైకులు ఏమైనా ఉన్నాయా? లేకపోతే ప్రింటింగ్ మిషన్లు ఏమైనా ఉన్నాయా? అప్పటికి అసలు బైబులు ప్రపంచంలో మొట్టమొదట ముద్రించినటువంటి గ్రంథం బైబుల్ అయితే అప్పటికి అసలు బైబుల్ అనేది గ్రంథంగా ముద్రింపబడినటువంటి అజ్ఞాన చీకటి కాలం అది. అలాంటి స్థితిలోని ఒక దిన ప్రయాణం అంత దూరం వెళ్ళి ఒకే ఒక మాట చెప్పాడండి. ఇదిగో 40 దినాలలోని ఈ పట్టణం అంతా నాశనం అయిపోతుంది. ఈ సంగతి వాళ్ళు విని ఒకళ్ళకొకళ్ళు భయపడిపోతున్నారండి. ఒకప్పుడు
ఏమంటే మా అమ్మ చెబుతుండేదండి, అయ్యా నా చిన్నతనంలో, మా అమ్మ చిన్నతనంలోని ఒక్కసారి భూకంపం ఏదో గలగలా వచ్చేసిందంట. అప్పట్లో ఉన్నటువంటి ఆకులు కదండి ఇల్లులు, పెంకుటిల్లులు కూడా ఏమి లేవు కదా. ఆ గలగలా అన్నప్పుడు శబ్దానికి ఒక్కసారి బయటకు వచ్చేసినప్పుడు వాళ్ళు అనుకున్నారంటే ఏదో ఆవులో లేకపోతే గేదెలో ఇంటిని చొప్పలాగేస్తున్నాయేమో అనుకున్నారు. కానీ కొద్దిసేపటి తర్వాత గమనిస్తే ఇది ఆవులు గేదెలు కదిలించేది కాదు, ఇక్కడ భూకంపం వచ్చింది అన్న సంగతి తెలియగానే ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా మోకరించి ప్రార్థన చేశారంట. ఈరోజు రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం దాదాపు ఎక్కడో ఒకసాట. ఈ మధ్య మన కాలంలో గనక మన మధ్యలో గనక భూకంపాలు రాలేదా చెప్పండి? ఈ ప్రాంతాల్లో కూడా వచ్చేసినాయి. భూకంపాలు వస్తే ఏమన్నా భయం ఉందా? ఏం భయం లేదు. ఆ యొత్తనే ఉంటుంటే పోతనే ఉంటుంటే చూసారా మనిషి ఎలా అయిపోతున్నాడు రోజు రోజుకి. ఒకప్పుడు కనీసం భయపడ్డాడు, ఇప్పుడు అవి వస్తే ఏం పర్వాలేదులే అన్నటువంటి చింత, ఆ దేవుని భయం అనేది విడిచిపెట్టి బ్రతుకుతున్నారు ప్రియమైన వారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి ఆ అన్యులు ఎప్పుడైతే పట్టణంలోనికి యోనా ప్రవేశించాడో, యోనా ప్రవేశించిన మరుక్షణం 40 దినాలకు ఈ పట్టణం నాశనం అయిపోతుంది అని అన్నారు. వాళ్ళు భయపడి ఏం చేశారో చూడండి ప్రియమైన వారు, ఏం చేశారంటే వాళ్ళు నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి, అసలు వాళ్ళని అమ్ముకున్న దేవుడు కాదు, వాళ్ళు కొలిసే దేవుడు కాదు, ఎప్పుడైతే దేవుడి ఉగ్రత వస్తుంది అని అన్నారో ప్రియమైన దేవుని పిల్లలారా, వెంటనే భయం అనేది వచ్చేసిందండి. వెంటనే భయం అనేది వచ్చేసింది. కనుకనే ఏమంటున్నారు, విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని, గనులేమి అల్పులేమి. ఈరోజు 400,000 కనుక అనుకుంటే ఈరోజు గుడికి రారు, 2 కార్లు కనుకుంటే గుడికి రారు. మోకరించే ప్రార్థన అనేది అసలు మానేసేశారు. ఆస్తులు సంపాదన ఎక్కువైపోయింది, ఆత్మరక్షణ గురించి మర్చిపోయారు ప్రేమైన దేవుని పిల్లలారా. ఆ రోజు గనులు అల్పులు అందరూ వచ్చేశారు. ఈ సంగతి ఏంటి, మా పట్టణంలో ఉన్నవారు ఏంటి, గోని పట్టలు కట్టుకోవటం ఏంటి అన్న సంగతి సరాసరి వినబడి వినబడి రాజు దగ్గరకు పోయిందండి ఆ వార్త. రాజు ఏమైనా దేవుడి గురించి తెలిసినవాడా? రాజు ఏమైనా దేవుని శక్తిని కల్లారా చూసినవాడా? లేదు. అన్యుడు అయినా కూడా దేవుడు అంటే భయపడ్డాడు. రాజు ఒక ప్రకటన చేపిస్తున్నాడండి చూడండి 6వ వచనం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బోడిదలో కూర్చొని, అప్పుడు కూర్చొని రాజు అంటున్నాడండి, మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, వాళ్ళ మనసులో ఒక ఆలోచన పుట్టింది ప్రియమైన వాళ్ళ. మారు మనస్సు అనేది ఒక అన్యుడి జీవితంలో స్టార్ట్ అయిందండి. దేవుని మాట ఒక్క మాట విని, దేవుడి మాట వినగానే ఒక అన్యుడి బ్రతుకు లోపల మారు మనసు పుట్టింది. భయపడ్డాడు దేవుని మాటకు. క్రైస్తవులు ఇంకెంత భయపడాలండి, గజగజలాడిపోవాలి ప్రియమైన వారు. భయపడ్డాడండి, భయపడి ఏమంటున్నారు మంత్రులందరూ కలిసి ఏమంటున్నారు, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై, దేవుడు మనసు తిప్పుకుంటాడా? ఎస్. నీ జీవితంలో మారు మనసు అనేది వచ్చినప్పుడు దేవుడు కూడా మనసు తిప్పుకోవాలి. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకోలేదా, నీకు మారు మనసు పొందే ఛాన్స్ రాదు. ఎప్పుడైతే నీ జీవితంలోని నువ్వు చేసిన పాపాలకు, నేను చేసిన పాపాలకు మన బ్రతుకులోని ఆలోచన ఎప్పుడైతే మొదలయ్యి పశ్చాత్తాపం అనేది మన బ్రతుకులో ఎప్పుడైతే మొదలవుతుందో, దేవుడు కూడా మన మీద పెట్టినటువంటి బాణాలు, మనల్ని వేసేయటం కోసం ఆయన నిర్ణయించినటువంటి ఆ భయంకరమైనటువంటి ఉగ్రత, ఆయన కూడా పశ్చాత్తాపడదు, మనస్సులో ఆలోచించుకుంటాడండి. ఒక ఛాన్స్ ఇద్దాం. ఇప్పుడు రాజు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఏం తక్కువ? ఏం తక్కువ లేదు. తినటానికి అంతా ఉంది, రాజమందిరాలు ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. కానీ దేవుడు అంటే గజగజలాడిపోతూ ఆ ప్రజలకు ఒక సాటింపు చేస్తున్నారండి. ఏమంటారు, దేవుడు ఒకవేళ మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లాయ కాకుండానట్లు తన కోపాగ్నిని చల్లార్చుకొనను కనుక ఆయన కోపం చల్లార్చాలి అని అంటే మారు మనసునకు తగిన ఫలాలు మన బ్రతుకులలో కనబడాలి. ఎవరు చెబుతున్నటువంటి మాట ఇది? ఒక అన్యుడు చెబుతున్నటువంటి మాట ప్రియమైన వారలారా.
ఒక అన్యుడు తన ప్రజలకు చెబుతున్నటువంటి మాట, మారు మనసు మనం పొందాలి, ఇప్పుడు మారాలి, ఆయన మనను లయం చేయకుండా ఉండాలి అనంటే, ఆయన ఉగ్రత చల్లార్చబడాలి అనంటే మనం మారాలి. ఇప్పుడు మారాము అన్న సంగతి ఆయనకు అర్థం కావాలి. పక్కన ఎవడ సర్టిఫికెట్ అవసరం లేదు. మనం మారాము అన్న సంగతి ఆయనకు అర్థం కావాలి. మనం లయము కాకుండాన్నట్లు ఆయన ఒకవేళ మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై ఒకవేళ మన క్రియలను బట్టి మన మారు మనసునకు తగిన ఫలాలను చూసి మనల్ని గనక ఉగ్రతలోనికి పిలవడేమో అని ఏమని సాటింపు చేశారు? లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకొనును కనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదు. రెండవది, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ అమ్మా ఏం చేయాలి? ఆఫ్టర్ ఆల్ ఒక రాజు అది అన్యుడు చెబుతుంటేనే ఆ రోజు జనాంగం ప్రవక్త చెప్పిన మాటకు దేశం వణికింది, ప్రవక్త చెప్పిన మాటకు పట్టణం వణికింది. ఆ తర్వాత రాజు ఆజ్ఞకు దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటమ్మా? అందరికీ ఒక ఆజ్ఞ ఇస్తున్నాడండి, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. ఏ మానేయాలంటే మానేస్తారా? మనుషులు కూడా భయం పుట్టింది ప్రియమైన వారు. ఎవరు రాజు చెప్తే కాదు, ఇప్పుడు దేవుడు అంటే భయపడ్డారు. నిజంగానే తమ బ్రతుకులలో మార్పు అనేది వస్తూ ఉంది ప్రియమైన వారు. అందుకోసం ఏమైందంటే చూడండి అమ్మా, ఇంకా మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకున్న వలెను జనులు మనస్ఫూర్తిగా మనపూర్వకముగా దేవుణ్ణి వేడుకొన వలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఎప్పుడైతే ప్రకటన చేశారో, ఎప్పుడైతే దేవుడి గురించి ఆలోచన చేశారో, ఎప్పుడైతే తమ మనసులో మారు మనసు వచ్చిందో, ఎవరైతే దేవుని కోసం భయపడుతూ ఉన్నారో, ఎవరైతే దేవునికి తమ మనసులో చోటిచ్చారో, వెంటనే దేవుడు వారి గురించి ఆలోచన చేశాడు. వెంటనే ఆలోచన చేసి దేవుడు ఎలా అయిపోయాడో చూడండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలో మారు మనస్సునకు తగినటువంటి ఫలాలను దేవుడు చూశాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, మారారు వాళ్ళు, మారారు అన్న సంగతి వాళ్ళ బ్రతుకులలో కనబడుతూ ఉంది, వాళ్ళ బ్రతుకులలో కనబడుతుంది. మారారు, నిజంగానే మారారు, మారారన్న సంగతి దేవుడే చూశాడు. తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడైపోయాడండి దేవుడు కూడా. నా బిడ్డలు మారారు, వాళ్ళు మారటమే కదా నాకు కావాల్సింది. ఇంతకుముందు సహోదరుడు చదివించాడు, నా జీవము తోడని దేవుడు ఒట్టేసుకోవాల్సిన అవసరం ఏంటండి? అమ్మా ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. మళ్ళీ ఒకసారి అక్కడికి వద్దామా, ఎహెచ్కేల్ గ్రంథం ఇంతకుముందు చదివారు, ఎహెచ్కేల్ గ్రంథం 33:11. దేవుడు ఒట్టేస్తున్నాడండి. అసలు ఆయన ఒట్టేయాల్సిన అవసరం ఏంటండి? అమ్మా దేవుడు ఒట్టేసుకోవాల్సిన అవసరం ఉందా? దేవుడు ఒట్టేస్తున్నాడు, ఆయన మీద ఆయన ఒట్టేస్తున్నాడు. ఎందుకంటే పైనోడు ఇంకెవడో లేడు కాబట్టి, ఆయనే టాప్ కాబట్టి. ఆయన ఏమంటున్నాడు 11:11? కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. అమ్మా మీరు మారండి, అమ్మా నా బిడ్డలమ్మా మీరు, నా గర్భాన్ని తెంచుకొని పుట్టినటువంటి వాళ్ళమ్మా మీరు, నా కోసం నా కళలు పండించడం కోసం భూమి మీదకు వచ్చినటువంటి నా బిడ్డలమ్మా మీరు, నా వలననే మీరు ఉగ్రత పాలు కాకూడదమ్మా, మీరు దుర్మార్గతలో మరణించడం అనేది నాకేమాత్రం ఇష్టం లేదమ్మా అని ఆయన అంటున్నారండి. నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తమ దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. దేవండి, దేవుడు మనస్సులో ఉన్నటువంటి కోరికను ఎంత స్పష్టంగా చెప్పినా కూడా తండ్రి కోరికను తీర్చలేనటువంటి తనయులు అండి మనందరం. ప్రియమైన వారు, ఎప్పుడైతే యోనా పట్టణం వారు దేవునికి తమ మనస్సులో చోటిచ్చారో దేవుడు వెంటనే భ్రష్టత్వానికి అప్పచెప్పలేదండి. ఇదిగో ఎవరైతే దేవునికి చోటిస్తారో అలాంటి వారందరి పట్ల కూడా దేవుని కనికరం ఉంటుంది. దేవుడు పశ్చాత్తాప్తుడవుతాడు, తన ఉగ్రతను మన మీద నుండి తప్పిస్తాడు. మీ అందరికీ తెలిసినటువంటి ఇంకొక సంగతి చెబుతాను. ఇలాంటి పట్టణమే ఇంకా రెండు పట్టణాలు ఉన్నాయి, సొదొమ గొమొర్రా. మీ అందరికీ తెలిసినటువంటి సిచ్యువేషన్, సొదొమ గొమొర్రాల పట్టణాల మీదకు కూడా దేవుడికి ఉగ్రత వచ్చేసింది. నినివే పట్టణస్థుల మీదకు కూడా దేవుని ఉగ్రత వచ్చింది.
దేవుడి ఉగ్రత నినివే పట్టణం మీదకు పోయినప్పుడు నినివే పట్టణానికి ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. 40 రోజుల్లో వేసేస్తాను, మారతారా బట్ట కడతారు, మారకపోతారా మసి చేసేస్తాను అని అన్నాడు. అందరూ బాగుపడ్డారు, నిజంగానే మారారు. దేవుడి భయం వలన వాళ్ళు ఉగ్రత నుండి తప్పించుకున్నారు. సొదమ గొమొర్రాల పట్టణాల దగ్గర కూడా దేవదూతలే డైరెక్ట్గా దిగారండి. డైరెక్ట్గా దిగినప్పుడు వీళ్ళు ఎంత వ్యభిచారంలో కూరుకుపోయారంటే, ప్రేమైన వారులారా, ఎంత వ్యభిచారంలో అంటే ఆ లోతు దగ్గరకు వచ్చి, ఇదిగో మీ ఇంటికి వచ్చినటువంటి మనుషులందరినీ మేము వ్యభిచరించాలి, వాళ్ళని బయటికి లాగు అని అన్నారు. అలా అన్నప్పుడు దేవుడు వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చాడండి. ఈ పట్టణాన్ని భస్మీ పట్టణం చేయడానికి ముందు ఆ పట్టణస్థులందరికీ ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఏంటో ఛాన్స్ తెలుసా? కనుమబ్బు కలిగించాడండి వాళ్ళందరికీ. ఒక్కసారిగా కళ్ళచూపు పోయింది. కళ్ళచూపు పోయినప్పుడు కామన్గా ఏం చేస్తారండి? అందరూ వచ్చింది దేనికేనంటే దేవదూతలతో వ్యభిచారం చేద్దామని. లోతు గారి ఇంటికి వస్తే దేవుడు అక్కడ ఉన్న వారందరికీ కనుచూపు పోగొట్టారండి. కనుచూపు పోగొట్టినప్పుడు వీళ్ళు ఏమనుకోవాలి? అయ్యో ఇప్పుడు దాకా కళ్ళు కనపడ్డాయి, సడన్గా కళ్ళు మాయమయ్యాయనంటే, కనుచూపుకు సడన్గా మాయమైంది అని అంటే ఖచ్చితంగా దేవుని ఉగ్రత ఏదో మా మీదకు వస్తుంది అని అనుకోవాలండి. కానీ వాళ్ళు ఎంత కామానికి లోబడిపోయారంటే, ప్రేమైన వారలారా, కళ్ళు చూపు పోయినా పర్వాలేదు, శరీర కోరికను మాత్రం తీర్చుకోవాలన్నటువంటి దుర్మార్గులండి. అందుకే గడ్డి మొలకలతో సహా పట్టణాన్ని వేసేసాడు. ఇదిగో ఒకరోజు ఉన్నటువంటి అన్యులు యోనా మాట విన్నప్పుడే వాళ్ళు మారు మనసు పొందితే, కొన్ని వేల సంవత్సరాల తర్వాత భూమి మీదకు వచ్చి యేసు ప్రభులు వారు అంటున్నారు. ఒకసారి చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం చూద్దాం ప్రియమైన. 41వ వచనం మత్తయి సువార్త 12వ అధ్యాయం 41, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఒక ప్రవక్త చెబితేనే మారితే, ప్రవక్త కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన అంటున్నారు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏమంటే యోనా మాటలు వింటేనే అన్యులు మారితే, యేసుక్రీస్తు యోనా కంటే, యోనా యేసుక్రీస్తు కాలి గోటికి చాలడండి. అలాంటి క్రీస్తు ప్రభుల వారు మనకు చెప్పినప్పుడు కూడా మన జీవితాల్లో మారు మనసు పొందుతున్నాము అని అనుకుంటున్నాము, కానీ దాని క్రియలు మాత్రానికి మన బ్రతుకుల్లో కనబడకపోతే, ప్రేమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి మనం ఆలోచించండి. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు కూడా ఎవరైతే మన కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడో ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా మనం దుర్వినియోగం చేసుకుంటే, అయినా కూడా మారు మనసు పొందామని అనుకుంటున్నాం, పశ్చాత్తాపడ్డాము, బాప్తిస్మం పొందాం, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందాం, అయినా కూడా మన బ్రతుకులలోని ఫలాలు మాత్రం కనిపించటం లేదు, మారు మనసుకు తగినటువంటి క్రియలు మన బ్రతుకులలో కనబడటం లేదు అని అంటే, ఎందుకు కనబడటం లేదో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలండి. అసలు ఎందుకు కనబడటం లేదు అనేది యేసు ప్రభులు వారే స్వయంగా చెప్పారు. జాగ్రత్తగా విందండి, మీరు చాలాసార్లు విన్నటువంటి సంగతి, కానీ మనకు చాలా అవసరమైనటువంటి సంగతి. అసలు మనం ఎందుకు మన బ్రతుకులలో మార్పు రావటం లేదు? అంటే కారణం తెలియాలి కదా మనకు. ట్రై చేస్తున్నాం, బ్రతకాలని అనుకుంటున్నాం, కానీ బ్రతకలేకపోతాం. బ్రతకాలనుకుంటున్నాం, మారు మనసుకు తగినట్టుగా మనం బ్రతకాలనుకుంటున్నాం, అయినా కూడా మన బ్రతుకులలో మారు మనసు రావటం లేదు అని అంటే ఏదో జరుగుతుంది. కాబట్టి దాని రహస్యం ఏంటో యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాలకు పూర్వం ఈ భూమి మీదకు వచ్చి, అసలు మనుషులు మారిన తరువాత తమ బ్రతుకులలో క్రియలలోని ఎందుకు మార్పు రావటం లేదో తెలుసా అని ఒక మంచి ఉపమానం చెప్పారు. ప్రియమైన వారులారు, ఒక విత్తువాడు, బాగా విన్నామే అమ్మా, ఎవరు ఒక విత్తువాడు విత్తనాలని వెదజల్లుతూ ఉన్నాడంట. మీరు చాలాసార్లు విన్నటువంటి ఉపమానమే. కరెక్ట్గా మనం ఎందుకు మారు మనసు పొందలేకపోతున్నామో ఇప్పుడు మనకు అర్థం కావాలి. విత్తువాడు ఏం చేశాడు? విత్తనాలని వెదజల్లుతూ ఉన్నాడు. ఈ వెదజల్లుతూ ఉన్నప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి అంటే త్రోవ పక్కన పడ్డాయి అంట. త్రోవ పక్కన పడిన మరుక్షణం పక్షులు అలా వచ్చేసాయి, ఈ విత్తనాలను ఎత్తుకొని పోయాయి. ఈ విత్తనాల వలన ఏమన్నా పంట ఏమైనా వచ్చిందండి? విత్తనాలు చల్లగానే ఏమైపోయినాయి? విత్తనాలు అలా చల్లారో లేదో పక్షులు వచ్చేసాయి, వాటిని తినేసాయి, ఎత్తుకొని పోయాయి. కాబట్టి ఈ విత్తనాలు ఫలాలను తెచ్చేటటువంటి విత్తనాలు కావు. ఇది మొదటి రకం. రెండో రకం ఏంటిది? కొన్ని విత్తనాలు
రాతి నేల ఉందంటండి. మంచి నేల కాదు అది, నేల ఎలాంటిది అది? రాతి నేల. రాతి నేలలో పడ్డాయి, రాతి నేలలో పడ్డాయి. పడిన తరువాత మొలకెత్తాయి, బాగానే ఉంది, మొలకెత్తాయి, అలా ఎదుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే సూర్యుడు అలా ఉదయించాడో, సూర్యుడు వేడి తగిలిందో, ఈ మొక్కలకి ఆల్రెడీ మన్ను ఎలాంటిది? రాతి మన్ను. నేల సరిగ్గా మంచి నేల కాదు ఇది, లోపల వేరు సరిగ్గా లేదు. ఎందుకంటే అడుగంతా కూడా రాతి నేల కాబట్టి ఇక్కడ పడినటువంటి విత్తనాలు కూడా ఎప్పుడైతే వేడి వచ్చేసిందో ఆ వేడికి ఇవి కూడా, ఈ మొక్కలు మొలకెత్తినాయి కానీ ఇవి పంట వచ్చేంత వరకు ఇవి కూడా ఉండలేకపోయినాయి. వీటి వల్ల వేస్ట్. ఇక మూడో గ్రూపు, మొదటి గ్రూపు చెప్పండమ్మా. మొదటి గ్రూపు త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి ఎత్తుకొని పోయినాయి. రెండోది రాతి నేల మీద పడ్డాయి, మొలకెత్తిని బాగుంది, మొలకెత్తిని కానీ ఎప్పుడైతే సూర్యుడు వేడి తగిలిందో ఇవి కూడా మాడిపోయినాయి. ఈ మొక్కల వల్ల కూడా ఫలాలు ఏమి రావు. ఇక మూడో గ్రూపు కొన్ని విత్తనాలు ఆ ముండ్ల పొదలలో పడ్డాయి అంటండి. ఎక్కడ పడ్డాయమ్మా? ముండ్ల పొదలలో పడ్డాయి. ముండ్ల పొదలలో పడ్డప్పుడు ఏమైపోతుంటాయి? కామన్గా ముండ్ల పొదలు ఎదుగుతున్నాయి, ఈ మొక్కలు ఎదుగుతున్నాయి. ముండ్ల పొదలు ఎదుగుతున్నాయి, ఆల్రెడీ ముండ్ల పొదల్లోనే పడ్డాయి. ముండ్ల పొదల్లో పడ్డాయి కాబట్టి ఒక పక్క ముండ్ల పొదలు, మరొక పక్క ఈ మొక్కలు. కాబట్టి ఈ మొక్కలు ఎదగాలని ప్రయత్నం చేస్తున్నా కూడా ఈ ముండ్ల పొదలు ఎదిగి ఎదిగి ఈ మొక్కలను ఎదగకుండా నాశనం చేశాయి. ఇవి కూడా పంటిచ్చేవి కావు, ఇవి కూడా ఫలాలనిచ్చేటటువంటి విత్తనాలు కావు. ఇక లాస్ట్ కేటగిరీ, కొన్ని మాత్రం మంచి నేలలో పడ్డాయి. ఆ కొన్ని కొన్ని నూరంతలుగా ఫలించాయి, కొన్ని అరవదంతలుగా ఫలించాయి, కొన్ని ముప్పదంతలుగా ఫలించాయి. అసలు ఎందుకు యేసు ప్రభువుల వారు ఈ మాటలు చెప్పారు అని అంటే, మారు మనసు పొందిన తరువాత సమాజంలో మారు మనసు పొందాము అనుకున్న వారు నాలుగు రకాలు. అమ్మా, నాలుగు రకాలు. మొదటి గ్రూప్ ఎవరో తెలుసా? త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలను పోలినవారు. ఇక్కడ చక్కగా కూర్చున్నారండి. అమ్మా, ఇక్కడ చక్కగా కూర్చున్నారు. ఇక్కడ సినిమా వేస్తే చూపించే అంత ఇంట్రెస్టు కామన్గా వాక్యం చెబితే చూపించరండి. కానీ చెవులు మాత్రం ఎక్కడున్నాయి? మైక్కి వెళ్ళే ఉంటాయి. కళ్ళు మాత్రం స్పీకర్కి వెళ్ళే ఉంటాయి. కానీ వీళ్ళ మనసు మాత్రం ఇక్కడ ఉండదు. అమ్మా, ఇప్పటికి ఆల్రెడీ కొంతమంది తూగుతూ ఉన్నారు నిద్రమత్తులు. ఎందుకు? ఈ చెప్పే మాటలు ఏం, ఎప్పుడు ఆమెనంటే ఇంటికి పోయి పడుకుందామా అని అనుకునే వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు ఇక్కడ. అవునా? వీళ్ళందరూ ఎవరో తెలుసా? దేవుని వాక్యం కేవలం వింటారు కానీ దీన్ని గ్రహించరు. ఇది మన బాగు కోసమే. ఇది కనుక అర్థం కాకపోతే మనకు ప్రమాదం అన్నటువంటి ఆలోచన ఇలా బ్రతుకులలో రాదు. ఆదివారం మాత్రం తెల్లబట్టలు వేసుకొని చక్కగా వచ్చి ఫస్టే కూర్చుంటారు అందరికంటే. కానీ ఏం చెబుతున్నారా? ఏం చెప్పరు. ఇప్పుడు పక్షులు ఎలాగైతే త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలను ఎలాగైతే ఎత్తుకొని పోయాయో, మనుష్య కుమారుడు విత్తనాలను విత్తుతూ ఉన్నప్పుడు, అనగా విత్తనం అనగా దేవుని వాక్యం. ఏంటిది? విత్తనం అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యం విత్తుతూ ఉన్నప్పుడు మనుషులు ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేస్తారండి. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. వీళ్ళు చర్చికి రావటమే ఒక రకంగా ఉపయోగం లేనటువంటిది. వీళ్ళు వస్తారు, మారు మనసు పొందారు, కానీ దేవుని వాక్యాలను గ్రహించే స్థితిలో లేరు ప్రియమైన వాళ్ళ. కారణం, దేవుని వాక్యం ఎప్పుడైతే నీ హృదయం అనే పొలం లోపల విత్తబడుతుందో, దుష్టుడు సరాసరి నీ హృదయంలోనికి వచ్చేస్తాడు. ఎక్కడికి? నీ హృదయంలోనికి వచ్చేస్తాడు. ఆయన అంతే చెబుతాడులే, సీరియల్ ఎంత చక్కగా ఉందో, తొందరగా పోయి సీరియల్ టీవీ ఆన్ చేసుకో, సినిమా చూడు, లేకపోతే పక్కింటామారు రాత్రి ఎంత గొడవ పెట్టుకున్నారు, గొడవ అయిపోయిందో లేదో ఇంకా నువ్వు చర్చలో కూర్చున్నావేంటి? చూసారా, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో దుష్టుడు సరాసరి వచ్చి నీ హృదయంలోని వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. విచిత్రం ఏంటంటే, ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఎత్తుకొని పోతూనే ఉన్నాడు. అమ్మా, చాలా రోజుల నుంచి ఈ మీటింగ్ పెట్టినప్పుడు ఇప్పుడు మనం ఖర్చు పెట్టాం. చూసారా, ఖర్చు పెట్టడం వల్ల మనకు ఒరిగిందా ఏందయ్యా అని అంటే, దుష్టుడు వచ్చి మీ హృదయాల్లోంచి, నేను ఇంతసేపు గంటసేపు మొత్తుకుంటా ఉన్నాను, మన సహోదరుడు ఇంతసేపు చెప్పారు, డబ్బులు ఖర్చు పెట్టారు, వందల కిలోమీటర్ల ప్రయాణం చేసేసారు. ఒకవేళ మీరు గ్రహించకపోతే ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని ఎవడికి వెళ్ళిపోతుందన్నమాట? వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. దుష్టుడు వచ్చేసి సరాసరి మీ హృదయంలోంచి వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడు. అంటే దుష్టుడు ఇక్కడ వింటున్నాడా?
మీరు వింటున్నారో వింటలేదో నాకు తెలియదు, కానీ వాడు మాత్రం ప్రతి రిఫరెన్సు ప్రతి మాట పక్కాగా చెప్పరా, నువ్వు చెప్పి అంతసేపు చెప్పుకో, మంచినీళ్ళు అయిపోయి నువ్వు ఆమెననాల్సిందే తప్ప నువ్వు ఆమెనన్న మరుక్షణం అమాంతం ఎత్తుకొని పోతాను కూర్చున్నాడండి వాడు. కనుక మన ప్రమాదాలకు మన జీవితాలకు పొంచి ఉన్న ప్రమాదం మనకు తెలియాలి. ప్రియమైన వారు ఇక్కడ కూర్చున్నటువంటి సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి, దేవుడు వాక్యం వింటున్నారు కదా, వాళ్ళ తరబడి వింటున్నారు ఎందరో దైవ సేవకులు, ఎందరో కష్టం చేసుకొని తమ కష్టార్జితాన్ని ఇచ్చి అనారోగ్యంలో ఉండి కూడా మీ మధ్యకు వచ్చి ఎంతమంది దైవ సేవకులు ఎన్నో వందల కిలోమీటర్లు దూరం ప్రయాణం చేసి మీ మధ్యకు వచ్చి మీరు మారాలని, మీరు పరలోకం వెళ్ళాలని వాళ్ళు మీకు చెప్పినటువంటి మాటలు వినకపోతే మీకే ప్రమాదం పొంచి ఉంది. ప్రియమైన వారు, మారు మనసు పొందినవాడు ఫలాలు పోతున్నాయనంటే కారణం వాక్యాన్ని గ్రహించని స్థితిలో మనం ఉంటే వాక్యం మారు మనసు పొందినా మన బ్రతుకులో మాత్రం మార్పు రాదు. ఇది మొదటి గ్రూపు. ఆ గ్రూపులో మీరు ఉన్నారో లేదో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకు గనక ఇలాంటి బ్రతుకులలో ఉంటే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి, ఇక నుండి దుష్టుడు ఎత్తుకొని పోకుండా ఉండాలి అనంటే దేవుని వాక్యాన్ని హృదయం లోపల భద్రం చేసుకోవాలండి. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరాలి, కనుక నీ హృదయాన్ని భద్రం చేసుకోవాలి, నీ మనస్సును జాగ్రత్తగా ఉంచుకోవాలి. నీ మనస్సు ఏది చెబితే అది చేస్తామండి. నీ మనసు గనక దేవుడి కోసం బ్రతుకు అనంటే బ్రతుకుతావు. నీ మనసు గనక చికాకు పుట్టి దేవుడు లేదు దెయ్యం లేదు అనుకుని ఇంటికి వెళ్ళమంటే చేస్తూ ఉంటుంటారు, మీకు నచ్చినట్టుగా చేస్తుంటారు. ప్రియమైన వారలారా, నీ మనస్సు లోపల నీ హృదయం లోపల విత్తినటువంటి విత్తనాలను దేవుని వాక్యాలను వాడు ఎత్తుకొని పోతూ ఉన్నాడు. మన శత్రువు మన తండ్రికి కాకుండా చేస్తున్నాడు. ప్రియమైన వారలారా, అలాంటి స్థితిలో ఉన్నవారు దయచేసి ఆలోచించండి. ఇక రెండవ గ్రూపు, రాతి నేల. వాక్యం చెప్పినప్పుడు చక్కగా అంగీకరిస్తారండి. వాక్యం చెప్పగానే అయ్య బాబోయ్ ఎంత బాగుందో, అచ్చంగా ఈరోజు నా కోసమే చెప్పారేమో, నా గురించే చెప్పినట్టుగా అనిపిస్తుంది. అవును, నీ గురించి నా గురించి కాకపోతే ఇది ఎవరి గురించి, మన గురించే. ఇది చెప్పిన వెంటనే సంతోషంతో అంగీకరిస్తారు. సంతోషంతో అంగీకరించినటువంటి వీళ్ళు, సంతోషంతో అంగీకరించిన చిన్న కష్టం రాగానే సువార్త నిమిత్తము వాక్యం నిమిత్తము చిన్న కష్టం రాగానే అంతా మర్చిపోతారండి, అంతా మర్చిపోతారు. మర్చిపోయిన తర్వాత దేవుడిని సరాసరి విడిచిపెట్టిపోతారు. ప్రియమైన వారు, అంటే దేవుడిలోకి ఎలాంటి ఆలోచనలతో వచ్చిన వారు వీళ్ళందరూ కూడా, అంటే ఏదో ఆశించి వచ్చిన వారు, ఏదో రోగాలు పోతాయని, ఏదో ఉద్యోగం రావాలని. ఏమంటే ఉద్యోగం లేనివాడేం ఉద్యోగం వస్తే నమ్ముతానంటాడు, ఉద్యోగం వచ్చిన వాడేం ప్రమోషన్ ఇస్తే నమ్ముతానంటాడు. ఏమండి ఏంటిది, దేవుడితో బేరసారాలా, దేవుడితో బేరసారాలా? ప్రియమైన వారు, ఏదో కావాలనుకునేవాడు, కొంతమంది ఏమో పేరు కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ధనం సంపాదించుకోవటం కోసం వచ్చిన వారు ఉన్నారు, కొంతమంది కుటుంబాలలో సికాకులు పోతాయి అనుకునేవారు వచ్చిన వారు ఉన్నారు. కానీ ఎవరైనా సరే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఆరోగ్యం పోయినా ఏది పోయినా సరే నేను పరలోకం దక్కించుకోవాలి అనుకున్న వారు ఎవరైనా ఉన్నారా? ప్రియమైన వారు, అలా ఉండాలండి. అలా ఉన్నప్పుడే ఇదిగో మనం కూడా మన జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు దేవుని వాక్యం ఎండిపోకూడదండి మన హృదయంలో. కష్టం అనేది వస్తూ ఉంటుంది. యోబు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయి మీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఉన్నటువంటి 10 మంది బిడ్డలు ఒకే రోజు చచ్చిపోయారండి. బహుధనవంతుడైనటువంటి యోబు ధనమంతా పోయింది, పక్కనున్నటువంటి భార్య దూరం అయిపోయింది, పిల్లలందరూ మరణించేశారు, ఆస్తులన్నీ పోయినాయి. ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు జరుగుతుందో అర్థం కానటువంటి అయోమయ స్థితి. అంతా పోయినా కూడా ఒక మాట మాత్రం అన్నాడండి, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను. అలాంటి స్థితి మనకుందా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి. మనకు వచ్చే కష్టాలు యోబు కష్టాలు గొప్పయా, మన కష్టాలు గొప్పయా? మన కష్టాలు ఏముందండి? మన కష్టాలు ఉన్నాయి. అయినా మీరు శోధనల్లో ఉన్నప్పుడు, మీ కష్టాల్లో ఉన్నప్పుడు మన తండ్రి చేతగాని వాడు కాడు కదా. ఆయన సన్నిధికి పరిశుద్ధంగా రావటం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రియమైన వారు, అలాంటి స్థితిలో ఉంటే మీ బ్రతుకులలో కూడా ఫలాలనేవి, మారు మనసు నిజంగా మన బ్రతుకులో కనబడుతుంది, మన క్రియలలో కనబడుతుంది. ఇక మూడో గ్రూప్ ఎవరు? ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనాలను పోలిన వారు. వీళ్ళు ఎవరు అనంటే, దేవుడు వాక్యాన్ని వింటారు, దేవుడు వాక్యం కోసం పరితపిస్తారు, దేవుడు వాక్యాన్ని పట్టుకొని ముందుకు వెళుతూనే ఉంటారు. కానీ వీళ్ళ బ్రతుకులలోని ఇహలోక సంబంధమైనటువంటి విచారము, ఇహలోక సంబంధమైనటువంటి విచారం, దేవునిలో ఉంటారు కానీ లోక సంబంధమైనటువంటి విషయాలలోని బాధపడుతూ ఉంటారు.
ధనమోసంలో మునిగిపోతూ ఉంటారు. ప్రేమైన వారలారా, ఇలాంటి వారు కూడా పరలోక రాజ్యానికి అర్హులు కారండి. మారు మనసునకు తగినటువంటి ఫలాలు వేల బ్రతుకులలో కూడా రావు. మనలాగే ఒక ఆమె కూడా, అమ్మ, ఒక కుటుంబం మనలాగే బాప్తిసం తీసుకున్నారు, మనలాగే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారు, మనలాగే సంఘంలోకి వచ్చేసారు, మనలాగే రొట్టె ద్రాక్షరసంలోని ఎడతెగక ప్రార్థన చేస్తూ సంఘంలోకి వచ్చినటువంటి ఏమా ఏం చేశారు ఒక్కసారి చూడండి. అపొస్తలుల కార్యముల ఐదో అధ్యాయం మొదటి వచనం చూద్దామండి. మొదటి వచనం ఎవరంటండి? ఈరోజు మన సంఘాలలో అననీయులు ఎంతోమంది ఉన్నారు, సప్పీరాలు ఎంతోమంది ఉన్నారండి. ఏమంటున్నారు ఇక్కడ? అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలము అమ్మెను. ఏమమ్మాడంటమ్మ? పొలము అమ్మమని ఎవడని చెప్పారు వీళ్ళకి? ఎవరో చెప్పలేదు. వీళ్ళ మనస్సు లోపల దేవుని వాక్యం వినగానే ఏమనిపించిందో తెలుసా? దేవుని వాక్యం వినగానే ఏమంటే, రెండో గ్రూప్ వాళ్ళు చాలామంది మన మధ్యలో ఏమనుకుంటారో తెలుసా? ఇగో ఒక మీటింగ్ పెట్టారు, వాక్యం వింటారు, నేను ఈసారి దేవుని కోసం పనిచేయాలి, చిన్న కష్టం రాగానే దేవుని పక్కన పెట్టేస్తారు. ఇదిగో మూడో గ్రూపులో ఉన్న వాళ్ళు ఇహలోక సంబంధమైనటువంటి విచారం కలిగినటువంటి వారు. ఇదిగో అననీయ సప్పీరాలు మనకు జీవితాలను దేవుడు మాదిరికరంగా ఉంచాడండి. ఇదిగో ఇలా గనక ఉంటే మీరు కూడా పరలోక రాజ్యానికి రారు. ఈ అననీయ సప్పీర ఇద్దరు కలిసి పొలం అమ్మేశారండి. ఎందుకు అమ్మారు అని అంటే, వాళ్ళ అప్పుల కోసం అమ్ముకోలేదు, కానీ దేవుని సువార్త గొప్పగా జరగాలి అని అంటే అందరూ సహాయం చేస్తున్నారు, మేము సహాయం చేయాలి. గొప్ప మనసుతోనే ముందుకు వచ్చారు, గొప్ప ఆలోచనతోని దేవుని స్వీకరించారు, గొప్ప అర్థంతోని పొలం అమ్మేసుకున్నారు. డబ్బు చేతికి వచ్చిందండి. డబ్బు ఎప్పుడైతే చేతికి వచ్చేసిందో అసలు పొలం ఎందుకోసం అమ్మారు? సువార్త జరగాలి. నాశనం అయిపోతున్నటువంటి ఎందరో దేవుని వాక్యం వినాలి, దేవుడి కోసం బ్రతకాలి అన్నటువంటి ఆలోచనలతో పొలం అమ్మారు. ధనాన్ని ఎప్పుడైతే చూశారో ఇద్దరు, అంతా దేశకపోయి దేవుడికి ఇస్తే మన బ్రతికేంటి ఇప్పుడు? ఏ ఆలోచన? ఇహలోక సంబంధమైనటువంటి విచారం అండి. మనకి దగ్గర దగ్గరగా 1-2 బస్తాల బియ్యం ఆల్రెడీ కనపడుతుంటాయి. కానీ చాలా కుటుంబాలు ఏమంటారు తెలుసా? 1-2 బస్తాలు ఇవి అయిపోయిన తర్వాత దొరుకుతాయో దొరకవో. 2 బస్తాలు ఉన్నాయి ముందు తినయి, అవి తినకముందే లేపేస్తే నీ పరిస్థితి. ఉద్యోగం ఆల్రెడీ ఉంది, ఉద్యోగం ఉండగానే భవిష్యత్తు ఏంటో? ఎలాంటి ఆలోచనలతో ఉన్నవారు దేవుడి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ప్రేమైన వారు, దేవుడికి తెలియకుండా మన బ్రతుకులో ఏం జరుగుతుందండి? అసలు ప్లేట్లో ఉన్నటువంటి భోజనం నీ నోట్లో పడాలంటే ఎవరి పర్మిషన్ కావాలి? దేవుడి పర్మిషన్ కావాలి. గుర్తుంచుకోండి, ఎవరి పర్మిషన్ కావాలి? దేవుడి పర్మిషన్ కావాలి. ప్రేమైన వారు, అలాంటి గొప్పవాడు మన పక్షాన ఉంటే మనకి ఎన్నో ఆయనను సంపూర్ణంగా విశ్వసిస్తే మన జీవితాల్లో వస్తాయి. అననీయ సప్పీర అనే వాళ్ళు ఇద్దరు కూడా పొలం అమ్మేశారు. పొలం అమ్మిన తర్వాత దేవుడి సేవ గొప్పగా చేయాలి, దేవునికి మేము కూడా ఉన్నాము అని నిరూపించుకోవాలి అని అనుకున్నారు. తమ క్రియలలో నమ్మిన దానికోసం పొలం అయితే అమ్మారు. కానీ ఆ మనస్సు సంపూర్ణంగా మనసు మాత్రానికి, ఈ ధనం వాళ్ళకిస్తే నీ పరిస్థితి ఏంటి, ఈ ధనం వాళ్ళకిస్తే నీ పరిస్థితి ఏంటి అన్నటువంటి తమ విచారాన్ని, తమ ఐహిక విచారాన్ని మనసులో ఉంచుకున్నారు, దేవుడి మీద అనుమానంతో ఉన్నారండి. అప్పుడు ఏమంటున్నారు చూడండి వాళ్ళు, భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు గారు అంటున్నారండి, కొంత దాచిపెట్టారు, కొంత లోపల దాచిపెట్టేశారు, అయ్యా మొత్తం తీసుకొచ్చేసాము. పొలం అమ్మమని పేతురు చెప్పలేదు, పొలం అమ్మమని అపోస్తలులు చెప్పలేదు. వాళ్ళకు వాళ్ళుగా పొలం అమ్మారు, కానీ వాళ్ళ ధనంలోని వాళ్ళు కొంత దాచుకున్నారండి. దాచుకున్న సంగతి కనీసం వాళ్ళకు పోయి చెప్పి, అయ్యా పేతురు గారు ఇదిగో ఇంత కమ్మాము, ఇంత దాచిపెట్టుకున్నాము, మిగిలింది మీకు ఇస్తున్నాము, దీనితో సువార్త చేయండి, అది మా దగ్గరే ఉంది అని చెప్పినా పర్వాలేదు. చిన్న అబద్ధం అండి. అమ్మా ఏంటిది? ఎప్పుడైతే ఐహిక విచారాలలో పడిపోయారో ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు విశ్వాసాన్ని చంపేశాయి. ప్రియమైన వారు, విశ్వాసాన్ని చంపేశాయి. ముండ్ల పొదలు పెరిగాయి, విత్తనాలను నాశనం చేసేసాయి. సప్పీర అననీయులు ఇరువురు కూడా యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించారు,
బాప్తిస్మం తీసుకున్నారు, సంఘంలో చేరారు, ప్రార్థనలకు వెళుతూ ఉన్నారు, దేవుని పనిలోని నమ్మకంగా ముందుకు పోకుండా ఒకే ఒక చిన్న ఛాన్స్ అండి, ఒకే ఒక చిన్న అబద్ధం. ఇది మనం చేస్తానమా చేయట్లేదా నిజం చెప్పండి. ఇలా చెయ్యగానే పేతురు గారు ఒక మాట అన్నారండి. ఏమంటున్నారు పేతురు గారు? అప్పుడు పేతురు, అననయ్య నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపింపజేసెను? అవండి బాగా ఆలోచించాలండి. వీళ్ళు మోసం చేసింది దేవుడినా, పరిశుద్ధాత్మను మోసం చేశారా, లేకపోతే పేతురు గారిని మోసం చేశారా? డబ్బు తీసుకుపోయింది ఎవరి దగ్గరికి? పేతురు గారి దగ్గరికి. అబద్ధం ఎవరితో చెప్పారు? పేతురు గారితో చెప్పారు. కానీ ఈ రిజల్ట్ ఆల్రెడీ మీకు ఇంతకుముందు చదివించాను, బాప్తీస్మము పొందిన మరుక్షణం మన బ్రతుకులోకి పరిశుద్ధాత్మ అనే వరం లోపలికి వస్తుంది. పరిశుద్ధాత్మ అనే వరం మన లోపలికి వస్తుంది. మారు మనసు పొందిన వాడి బ్రతుకులో ఉండవలసింది పరిశుద్ధాత్మ. ఇప్పుడు చిన్న అబద్ధం ఎవరికి వ్యతిరేకమైనటువంటి అబద్ధం? అది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి అబద్ధం, ప్రియమైన వారారా. కనుక పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన అబద్ధం చెప్పగానే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయండి. వాళ్ళ బ్రతుకులు అప్పటికప్పుడే సడన్గా మరణించాడంట చూడండి. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననయ్య ఈ మాటలు వినుచూనే ప్రాణము విడవగా, వినుచూనే పడి ప్రాణము విడవగా వినిన వారు అందరూ కూడా మిగుల భయము కలిగింది. అలాంటి ఇమీడియట్ యాక్షన్ మన బ్రతుకులలో జరగటం లేదు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, భార్యాభర్తలు ఇరువురు సంపాదన చేసుకున్నారు, పొలాన్ని అమ్మేసుకున్నారు, దాచిపెట్టుకున్న ధనాన్ని తమ జీవితంలో రూపాయి కూడా అనుభవించకుండా తమ ప్రాణం పోయిందండి. పరలోకాన్ని కూడా పోగొట్టుకున్నారు, పరలోకాన్ని పోగొట్టుకున్నారు. మీ అందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభుల వారితోనే ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారితోనే తిన్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారి బోధలను చక్కగా దగ్గరుండి విన్నాడండి. ఉన్నటువంటి శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధ ఎన్ని అద్భుతాలు చూడలేదు చెప్పండి. చచ్చిపోయిన వారిని ఎన్నిసార్లు లేపలేదు ప్రభు, దెయ్యాలను ఎన్నిసార్లు వెళ్ళగొట్టలేదు, ఎన్ని వేల మందికి రొట్టెలను ఆహారంగా పెట్టలేదు. ఇన్ని మహా అద్భుతాలను కళ్ళారా చూసినటువంటి ఇస్కరియోతు యోధ ఈ లోక విచారంలో మునిగిపోయాడండి. అతని మనసులో ఒకే ఒక ఆలోచన, ఈ లోకంలో డబ్బుంటేనే బ్రతకగలుగుతాం, ఈ లోకంలో ధనం ఉంటేనే మనిషికి విలువ దొరుకుతుంది, ఈ లోకంలో ధనం ఉంటేనే ఏదైనా సాధించగలము అని అనుకున్నాడు. ప్రభువుని 30 వెండి నాణాలకు అమ్మేశాడండి. 30 వెండి నాణాలకు అమ్మేశాడు, వెండి నాణాల మూట దాచిపెట్టుకున్నాడు. యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చేసాడు. ప్రభుల వారు బలలో కూర్చున్నప్పుడు ప్రభువుల వారు ఎంతగా ప్రేమించాడంటే, ప్రేమైన వారలరా, ఎన్నో మాటలు చెప్పినా ఎన్నో క్రియలు చేసినా అతని బ్రతుకులో మారు మనసు లేదు. కాబట్టి మారు మనసునకు తగినటువంటి క్రియలు ఇతని బ్రతుకులో కనబడటం లేదు. కాబట్టి అతని దగ్గరకు వెళ్ళి వరుసగా శిష్యులందరినీ కూర్చోబెట్టి ఇస్కరియోతు యోధ పాదాల దగ్గరకు వెళ్ళి ఎందుకు కడగాలండి? యేసు ప్రభు ఎందుకు కడగాలి? అలా కడిగాడు ప్రియమైన వారు. అయినా కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ధన మోసంలో పడిపోయిన వాడు దేవుడి రాజ్యానికి వారసుడు కానేరడు. మారు మనసు అనేది లోపల ఉన్నట్టుగా అనుకుంటాడు, కానీ మారు మనసు తమ బ్రతుకులలోని ఎక్కడా కూడా పనికిరాదు. ప్రియమైన మారు మనసు ఎక్కడా కూడా తమ క్రియలలోనికి రాదండి. ఇదిగో అలా ఎందరో నాశనం అయిపోయారన్న సంగతి మనకు తెలిసినా కూడా మనం ఈ మూడు గ్రూపులలో ఎక్కడున్నా ఒకసారి ఆలోచించండి. నువ్వు త్రోవ పక్కన పడిన విత్తనాలను పోలిన వాడవా? రాతి నేల మీద పడినటువంటి విత్తనాలను పోలిన వాడవా? లేకపోతే ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనాలను పోలిన వాడవా? మారు మనసు పొందావా? మారు మనసునకు తగినటువంటి క్రియలు నీ బ్రతుకులో కనబడుతున్నాయా? ఒక సంగతి చెప్పి ముగిస్తానండి. మనలాంటి సామాన్యుడే ఒకనాడు సౌలు అనబడినటువంటి పౌలు. అమ్మా ఏం పేరు అతని పేరు? సౌలు. సౌలు యేసుక్రీస్తు అంటే అసలు నచ్చలేదండి సౌలుకి. యేసుక్రీస్తు అంటే బగ్గుమన్నాడు. యేసుక్రీస్తు అనేటటువంటి క్రైస్తవ్యం అనే ఒక మతాన్ని ఆ రోజులలో యోధా మతస్థులు అందరికీ పరిచయం చేస్తున్నారని అసహించుకున్నాడు. క్రీస్తు పేరెత్తితేనే బగ్గుమన్నాడు. క్రీస్తు పేరెత్తిన ప్రతి ఒక్కడిని కూడా కొరడా జొలిపించాడు. అందులో భాగంగానే ఒక స్టెఫనును రాళ్లతో కొట్టి చంపించినటువంటి నరరూప రాక్షసుడు, ఒక కఠినమైన హృదయం కలిగిన వాడు సౌలండి. కఠినమైన ఏమంటే రాళ్లతో కొట్టి చంపినప్పుడు కూడా ఏమాత్రం జాలి కలగనటువంటి పౌలు జీవితంలో ప్రేమైన దేవుని పిల్లలారా,
ఒకరోజు క్రైస్తవులందరినీ వేటాడటం కోసం, వెంటాడటం కోసం దమస్కు అనేటటువంటి ప్లేస్కు వెళ్ళాడు. దమస్కు అనే ప్లేస్కు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇతనికి ఒక ఛాన్స్ ఇచ్చాడండి. మనకి ఈరోజు ఛాన్స్ ఇచ్చినట్టుగా, మనలాంటి సామాన్యుడే, మనలాంటి సామాన్యుడే, మనకి ఈరోజు ఎలాగైతే మారు మనసు పొందండి, తగిన ఫలాలు ఫలించండి, తగిన క్రియలు మీ బ్రతుకులలో చూపించండి అని చెప్పినటువంటి దేవాది దేవుడే ఇప్పుడు సౌలుకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చేశాడు. సౌలుకు ఛాన్స్ ఇచ్చేశాడు. ఎప్పుడైతే ఒక వెలుగు వచ్చేసిందో అకస్మాత్తుగా నేలను కొరిగాడు. నువ్వు నన్నా హింసించేది సౌలా, నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఆ క్రీస్తును నేనే. ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో తన బ్రతుకులోని ఆవేదన పడ్డాడండి, మనసు లోపల పశ్చాత్తాప పడ్డాడు. నా బ్రతుకు పరమార్థం తెలియక, నా బ్రతుకు ఎందుకు పోతుందో తెలియక, నా మనసంతా కూడా దేవునికి వ్యతిరేకంగా మారు మనసు లేకుండా నా బ్రతుకులో ఇలా బ్రతుకుతున్నాను కాబట్టి పశ్చాత్తాప పడ్డాడు. మనలాగే మారు మనసు పొందాడు ప్రియమైన వార్ల. మారు మనసు పొందినటువంటి సౌలు పేరు మార్చుకున్నాడు పౌలుగా. పౌలు మారు మనసు పొందాడు. మారు మనసు పొందినటువంటి పౌలు ప్రపంచంలో ఏ ఒక్క సేవకుడు యేసుక్రీస్తు తరువాత అంత ఉన్నతంగా బ్రతికిన వాడు ఎవరైనా ఉన్నారండి? ఈరోజు ఎంతోమంది స్పీకర్స్ కానీ, ఎంతోమంది వాక్యాన్ని ప్రకటించేవారు కూడా పౌలును ఎలా ఆదర్శంగా తీసుకుంటున్నారో తెలుసా? ఇతరులను ఖండించటం కోసమే తీసుకుంటున్నారు. అలా తీసుకోకూడదు. మనం ఖండించాలి, బుద్ధి చెప్పాలి. ఇవే కాదు, పౌలులో ఉన్నటువంటి మరొక కోణం మనకు అర్థం కావాలండి. ఆ పౌలు క్రీస్తును నమ్మిన తరువాత ఒకనాడు రాళ్లతో కొట్టి ఏ అమాయకులనైతే, ఏ క్రైస్తవులనైతే చంపాడో, తన బ్రతుకులో రాళ్ళు పడినప్పుడు కూడా క్రీస్తుని విడవకుండా ఉన్నటువంటి గొప్ప గొప్ప సేవకుడు ప్రియమైన వారు. అతను తన బ్రతుకులో జరిగినటువంటి క్రియలు ఎలా చెబుతున్నాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక ముగించేసుకుందాం. 11వ అధ్యాయం 24 నుంచి చూద్దామండి. 11వ అధ్యాయం 24వ వచనం నుంచి, అలాంటి పౌలు రాళ్లతో కొట్టి ఇతరులను హత్య చేసిన వాడు, అనేకమైనటువంటి పాపాలకు హానికరుడుగా ఉన్నటువంటి ఒక సామాన్యుడు క్రీస్తును ఎరిగిన తరువాత, క్రీస్తును తన బ్రతుకులోకి ఆహ్వానించిన తరువాత, క్రైస్తవుడుగా మారిన తరువాత తన బ్రతుకులో కనపరుస్తున్నటువంటి క్రియలు ఎలా అంటున్నారండి? చూడండి 24, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. ఈ రోజులలోని దేవుని వాక్యం ప్రకటించే ఏ సేవకుడైనా సరే ఒక దెబ్బ తిన్న తర్వాత వాక్యం చెబుతాడా? చెప్పలేడు. ఎందుకో తెలుసా? క్రీస్తును పోలి ఎలాగైతే నడుచుకున్నాడో తన బ్రతుకులో ఆవేశంతోనే మాట్లాడటం కాదు, తనలో దీర్ఘశాంతాన్ని, తనలోని మారు మనసుకు తగినటువంటి ఫలాలను నిజంగా కనపరుస్తున్నటువంటి గొప్ప సేవకుడు అండి పౌలు గారు. ఆ పౌలు గారు ఎలాంటి దెబ్బలు, ఎంతగైతే వాదనగా దిగాడో, సత్యాన్ని నిరూపించడం కోసం వాదనగా దిగాడో, అవసరమైతే ఎదుటివారు కొడితే దెబ్బలు తినైనా సరే వాళ్ళు బాగుపడాలని కోరుకొని తన్ను తాను తగ్గించుకున్నటువంటి గొప్ప సేవకుడండి. 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడంట. నెక్స్ట్, 3 బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రి మగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైనా ఆపదలలోను, దొంగల వలనైనా ఆపదలలోను, నా స్వజనుల వలనైనా ఆపదలలోను, అన్యజనుల వలనైనా ఆపదలలోను, పట్టణములలోని ఆపదలలోను, అరణ్యములలోని ఆపదలలోను, సముద్రములలోని ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఒంటిని అని అన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఒక్కటే అనుకున్నాడు ప్రియమైన వారరా. ఆ ఒక్క తెగింపే మనకుంటే నిజంగా మంచి నేలను పడినటువంటి విత్తనాలను పోలిన వారం అవుతాం. పౌలుకున్నటువంటి ఒకే ఒక ధ్యాస ఏంటో తెలుసా? నేను మారాను అన్న సంగతి దేవుడికి అర్థం కావాలి. నేను మారాను అన్న సంగతి నాకు అర్థం కావాలి అని అంటే తన బ్రతుకులో ఏమి కోరుకున్నాడో ఒక మాట చదువుకొని ముగించేసుకుందామండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం చూద్దామా. 3వ అధ్యాయం 7వ వచనం నుంచి, అయినను
అసలు ఎందుకు ఇంత పట్టుదలగా బ్రతికాడు, ఎందుకు ఇంత గొప్పగా ప్రపంచానికి క్రీస్తు తరువాత అంత గొప్పవాడిగా అంత గొప్పగా బ్రతికినటువంటి సేవకుడిగా చరిత్రలో మిగిలిపోయాడు. భూమి మీద బ్రతికుండగానే నాకు పరలోకం ఉంది, నేను ఎలాగైనా సరే పరలోకం పొందాలి అన్నటువంటి ఒక గొప్ప దృఢ సంకల్పంతో బ్రతికినటువంటి గొప్ప సేవకుడు ఎలా అంటున్నాడు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని, నెక్స్ట్ నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంటిని, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము వలనైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను. ఆ పాయింట్ అండర్లైన్ చేయండి. మనం ఫలాలు ఫలించాలి, మన బ్రతుకు నిజంగా మారాలి అనుకుంటే పౌలు మనస్సును ఎంతగానైతే దృఢంగా నిలబెట్టిందో ఈ మాటే పౌలును నిలబెట్టింది, మనల్ని నిలబెట్టేది. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని. అమ్మా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు చచ్చిపోయిన తర్వాత యేసుక్రీస్తుతో పాటు నిత్య జీవం పోవాలనుకుంటున్నారా? పోవాలనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి చేయత్తాను. ఎక్కడికి? మీ ఇంటికి కాదు, ఎక్కడికి? నిత్య జీవం, పరలోకం వెళ్ళాలనుకున్న వారు, పరలోకం వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎలాగైనా సరే ఏ విధము చేతనైనా సరే నేను మృతులలో నుండి లేపబడాలి. కాబట్టి ఎంత ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఏ ఆపదలు వచ్చినా కూడా నేను దేవుని కోసం బ్రతకాలి అని అనుకున్నాడు. అందుకోసం ఆయన ఏం చేశాడంటే చూడండి తర్వాత, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాము. ఆ పెంట కావాలా? పెంటతో సమానంగా ఎంచుకొని పరలోకం కావాలా? ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి నేలన పడినటువంటి విత్తనం అండి పౌలు గారి జీవితం. మన జీవితం ఎక్కడుంది? ఏ విత్తనం, ఎలాంటి గ్రూపులో మనం ఉన్నాం? మొదటి గ్రూపులో ఉన్నామా? రెండో గ్రూపులో ఉన్నామా? మూడో గ్రూపులో ఉన్నామా? నాలుగో గ్రూపులో ఉన్నామా? మంచి నేలన పడిన విత్తనమే దేవుని కోసం ఫలిస్తుంది. తమ బ్రతుకు లోపల క్రియలు, పరిశుద్ధాత్మను పొందినటువంటి మన బ్రతుకు లోపల ఆత్మఫలాలు అని అంటాం. ఆత్మఫలాలు మన యందు, అవి ఫలింపజేయాలి. ఆ ఫలాలు ఫలిస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు, క్రీస్తు స్వరూపం మనలోనికి వస్తుంది. అంటే క్రీస్తులాగా ఆలోచించటం, క్రీస్తులాగా బ్రతకటం మన బ్రతుకులోకి వస్తుంది. అలా బ్రతికినప్పుడే నీకు నాకు పరలోకం ఉంది. ప్రియమైన వాళ్ళరా, మారాము అని కేవలం చెబితే పరలోకం ఇవ్వడం, మారాము అన్న సంగతి మన క్రియలలో, మన యథావిధి, మన దైనందిన జీవితంలో కనబడాలి. అది దేవుడు చూస్తేనే నీకు నాకు పరలోకం. అట్టి ధన్యత మన అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ మహాకృపను బట్టి తండ్రి, రెండు దినముల తండ్రి, మీ బిడ్డలైనటువంటి మేము మరి ఏం చేస్తే తండ్రి మీరుండే మహాలోకానికి చేరుతామో తండ్రి, మీరు మాకు వినిపించినందుకు తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలు విన్నారు తండ్రి, కేవలం విని మర్చిపోయి తమను తాము మోసపుచ్చుకోకుండా తండ్రి, విన్నటువంటి ప్రతి మాట మీ మాట కనుక మీ మాటల ప్రకారం ప్రవర్తించే మంచి మనసును తండ్రి వారికి దయచేయండి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బిడ్డలను దీవించండి, వారికి రావాల్సినటువంటి ప్రతిఫలాలను తండ్రి ఇవ్వండి తండ్రి. సంఘాన్ని దీవించండి, సంఘ కాపరిని దీవించండి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఆశీర్వదించండి తండ్రి. మీకోసం 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించే భాగ్యాన్ని మాకు దయచేయమని. మీ దయ ఉంటే, మీ కృప ఉంటే, మీ కుమారుడు రాకడ ఆలస్యమైతే మరొకసారి కూడా మేము కలుసుకొని మీ మాటలు నేర్చుకునేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని. యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.